అందుకే ధర్మాన్ని పాడు చేసే ప్రయత్నం చేస్తే నేను ఒక అవతారాన్ని తీసుకుని వచ్చి ధర్మ వ్యతిరేకమైనటువంటి లక్షణములు కలిగినటువంటి వారిని పరిమారుస్తాను. ధర్మ పదవి ఎందు తవిలి నాయందు చిట్ట చివరికి భగవంతుణ్ణే నింద చేసి భగవంతుని యొక్క అస్తిత్వాన్ని ప్రశ్న చేసి ఆయననే తిరస్కరించిన నాడు కూడా నేను అవతార స్వీకారం చేసి అటువంటి వారిని సంహరిస్తాను. ఈ కారణములు ప్రధానములు, వీటన్నింటినీ జాగ్రత్తగా మీరు పరిశీలిస్తే అన్నీ కలిపి ధర్మం అన్న మాటలోకి మళ్ళీ పరివసిస్తాయి. ధర్మం అంత ప్రధానం. అందుకే పద్మాసనస్థయౌ పద్మావతీ దేవి నిజవక్షమందున నిలుపుకొనుచు. మిగిలిన అవతారాల్లో ఆ ధర్మ వ్యతిరేకమైన లక్షణం ఉంటే ఆయన ఉపేక్షించలేదు. రామావతారం అంత సాధుమూర్తి, అంతటి మహానుభావుడు అయినా ధర్మ వ్యతిరేకమైనటువంటి లక్షణం కనపడితే మాత్రం సంహారం చేసేటప్పుడు ఆయన భుజములు తాండవం చేసి రుద్రమూర్తిగా కనపడతాడు అన్నారు. గోపరాజు గారి దశరథీ శతకం చేస్తూ బండన భీముడు అర్తజన బంధవుడు ఉజ్వల బాణతూడ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లీడనుచున్ గడకట్టి భేరికాడండడాండడాండనిడదంబుల జండము నిండమత్త వేదండము నిక్కి చాటెదను దశరథి కరుణాపయోనిధి అంటారు. యుద్ధమే వచ్చిందా, ఆయన ఎప్పుడు అక్షయ బాణతూణీరాల్లోంచి బాణములు తీస్తాడో, ఎప్పుడు ధనస్సుకి సంధిస్తాడో, ఎప్పుడు విడిచిపెడతాడో తెలియదు. ఎదురుగుండా ఆయనతో యుద్ధం చేస్తున్న వాళ్ళ యొక్క శిరస్సులు గుళ్ళి పడిపోతుండడాన్ని బట్టి ఆయన ఇన్ని బాణములు వేశాడని తెలుస్తూ ఉంటుందంతే. అంత రాక్షస సంహారం చేసినటువంటి మహానుభావుడు.